నమస్తే, వెల్కమ్ టు ది షో. అండ్ నేను మీ నేహా చౌదరి. సో ఇప్పుడు రైట్ నో అయితే మనం అందరం ఎక్కడున్నాం అంటే సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చేసాం అనమాట. సో ఫుల్ ఆన్ స్టూడెంట్స్ అందరు కూడా రెడీగా ఉన్నారు. సో మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే, సో మన అందరికీ తెలిసిందండి, మన పొద్దున్న లెగిస్తే న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఎవ్రీ టైం మనం చూసేటటువంటి న్యూస్ ఏంటంటే, కామన్గా చూసేటటువంటి న్యూస్ ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఏదైనా కానీ. సో బట్ దానికి సంబంధించి వనిత ఛానల్ ముందుకు వచ్చేసంతా కూడాను కాలేజెస్కి వచ్చి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించడం మనం స్టార్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడు దానికి రీజన్గానే ఇప్పుడు సెయింట్ పీటర్స్ కాలేజ్కి వచ్చేసాము. ఫస్ట్ థింగ్, అసలు సెల్ఫ్ డిఫెన్స్ ఎందుకు, ఆ ఏముందిలే, మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, నేను ఇక్కడ నుంచి ఇక్కడికే కదా వెళ్ళేది, అదే కదా ఇదే కదా అని మనం అన్నీ కూడాను చిన్న చిన్న సిల్లీ రీజన్స్ పట్టుకొని ఆ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోకుండా అవాయిడ్ చేస్తున్నాం. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే, అదో పెద్ద కరాటేనో మార్షల్ ఆర్ట్సో సర్కస్ నేర్చుకోవాలి, లేకపోతే నేను పెద్ద అథ్లెటిక్ పర్సన్ అయి ఉండాలి, ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ అయితేనే నేను అవన్నీ చేయగలుగుతాను అనేటటువంటి ఒక భ్రమలో మనం అందరం కూడా ఉన్నాము. సో ఆ ఫీలింగ్ని అలా పక్కన పెట్టేసి ఎవరైనా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, హౌస్ వైఫ్స్, ఎవ్రీబడి, కామన్ ఉమెన్, ప్రతి ఒక్కరు కూడాను నేర్చుకోగలిగేటటువంటి చిన్న చిన్న బేసిక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచేటటువంటి టెక్నిక్స్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో అది మనకి నేర్పడానికి కూడా సూపర్ అమేజింగ్ ఫ్యాంటాస్టిక్ టీమ్ మనతో పాటు రెడీగా ఉన్నారు, నిశ్చల్ అండ్ ప్రతిమ. సో వాళ్ళ గురించి వాళ్ళు చెప్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్ మీ జస్ట్ వెల్కమ్ దామ్. సో నిశ్చల్ అండ్ ప్రతిమ, సో ఇద్దరు కూడాను మనకి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించబోతున్నారు. సో బట్ నిశ్చల్, ముందుగా అసలు మీరు ఎవరు ఏంటి అని అందరూ అనుకుంటున్నారు. సో మీరు గురించి మీరు ఇంట్రొడక్షన్ ప్లీజ్. సో మై నేమ్ ఇస్ నిశ్చల్. నన్ను చాలా మంది నిశ్చల్ యోధ అనేసి చాలా మంది గుర్తుపడతారు. కాంబాట్ ప్రాక్టికల్ ట్రైనర్, పోలీస్ డిపార్ట్మెంట్లో వి బేసికలీ ట్రైన్ హౌ టు యూజ్ ద సెల్ఫ్ డిఫెన్స్ మెథడ్స్ అండ్ ఆల్. సో ఐ హ్యావ్ మై ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ 30+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ వాస్ బీన్ ట్రైన్డ్ ఇన్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ కాంబాట్ సిస్టమ్స్ ranging from military arts to the martial arts. So this is what it is, what we do. Women on wheels. Women on wheels also we have actually trained. Meek telse undachu, now police are on the bikes and women are on the bikes. And they will be roaming everywhere, and wherever you have a threat, you can directly call them up. They will immediately come and save you. So that team also was been trained by me only. Okay. So in this world of self defense, I want to do something which is very simple for everyone. Ilanti kuda self defense lo రియల్గా ఇలాంటి వాళ్ళు కూడా నేర్చుకోగలరా? ఫిజికల్ డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళు, వీక్గా ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా వాళ్ళని అంతటా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరా? ఎందుకో తెలుసా, ఎవరు కూడా మనకన్నా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని ఎవరు అటాక్ చేయరు, మనకన్నా వీక్గా ఉన్న వాళ్ళనే చూసి అటాక్ చేస్తారు, అవునా కదా? సో ఇట్లాంటి టైంలో మనము వీక్గా ఉన్నా కూడా హౌ కెన్ వీ హ్యాండిల్ దోస్ ఫెలోస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని మీద ఐ స్టార్టెడ్ డూయింగ్ రీసెర్చ్ ఫ్రమ్ పాస్ట్ 15 ఇయర్స్. ఐ వాస్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ దిస్. And you know, when I was doing it, I came to know about one beautiful thing. You know what? Martial art is not self-defense. అందరికి బ్లాంక్ అవుట్ అయిపోయింది. ఏంటి కరాటే మార్షల్ ఆర్ట్స్ వస్తే చాలు అనుకున్నావు, ఇప్పుడు అది సెల్ఫ్ డిఫెన్సే కాదంటున్నారు అని. Okay. They never believe that martial art is going to help them or protect them in any kind. Self-defense అనేది ఒక సెపరేట్ పిక్చర్. దాంట్లో ఓన్లీ 20% మాత్రమే మార్షల్ ఆర్ట్, అది కూడా ఏవైతే జెన్యున్గా మనం ఉపయోగించగలమో అవే యూజ్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్, 80% అనేది చాలా ఇంపార్టెంట్, అది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అండ్ నోబడీ, టు మై సర్ప్రైజ్, ఇండియాలో ఎవ్వరికి దీని గురించి అంత అవగాహన లేదు. నౌ ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్, ఎంతమంది అమ్మాయిలు ఇక్కడ పెప్పర్ స్ప్రేస్ క్యారీ చేస్తున్నారు? నాట్ ఈవెన్ వన్. పర్లేదు, మీ లిస్ట్ లో నేను కూడా ఉన్నా. సో మీరు చూసారా, ఇప్పుడు ఇంత జరిగినప్పుడు మనం అందరం చాలా వరకు ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టాము, వాళ్ళని అది చేయాలి, వాళ్ళని ఇది చేయాలి, ఇంత చేసేస్తాం వాళ్ళని అనేసి చాలా ఘోరంగా చాలా మంచి మంచి ఐడియాస్ చెప్పారు. కానీ మీ అంతటా మీరు రక్షించుకోవడానికి ఏమైనా పెట్టుకున్నారా మరి? అంటే ఇదేనా సెల్ఫ్ డిఫెన్స్ అంటే? ఓకే, సో వాట్ ఈస్ సెల్ఫ్ డిఫెన్స్ ఎవరైనా చెప్పగలరా? డిఫెండింగ్ అవర్ సెల్ఫ్స్ ఫ్రమ్ వాట్? ఫ్రమ్ ఎనీ థ్రెట్. దట్స్ గ్రేట్, వెరీ గుడ్. సో సెల్ఫ్ డిఫెన్స్ అంటే మనల్ని మనం కాపాడుకోవటం. దేని నుంచి? ఫిజికల్ అటాక్స్ నుంచి, సైకలాజికల్ అటాక్స్ నుంచి, ఎమోషనల్ అటాక్స్ నుంచి, స్పిరిచువల్ అటాక్స్ నుంచి. అంటే ఏదైనా కానీ మనని ఈ నాలుగు విధాలుగా ఏదైనా మనని హాని కలిగించగలదు అంటే దాన్ని నుంచి మనం తప్పించుకోవడాన్నే సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏ పోయి ఒకటి ముక్కు పాలు కొట్టేయటము, కాళ్ళు పాలు కొట్టేయటం సెల్ఫ్ డిఫెన్స్ కాదు. ఒక సిచ్యువేషన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, ఎలా మనం దాన్ని చూసి అరే ఇక్కడ నుంచి మనం పారిపోదామా, పారిపోయే ఛాన్సెస్ ఉన్నాయా, లేదా మాట్లాడి మనం డీల్ చేయగలమా, ఒకవేళ మనం మాట్లాడి ఎలా డీల్ చేయగలము, ఒకవేళ మనకు థ్రెట్ దగ్గరకుంటే మనము ఎలా రెడీగా ఉండాలి దాన్ని హ్యాండిల్ చేయడానికి,
లేదు, ఒకవేళ అటాకే అవ్వాల్సి వచ్చింది అంటే మనము ఎలా మనము ఫైట్ చేయగలగాలి అనేది సెల్ఫ్ డిఫెన్స్లో నేర్పించడం జరుగుతుంది. ఇది రియల్ సెల్ఫ్ డిఫెన్స్. బేసికల్గా సెల్ఫ్ డిఫెన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఎప్పుడైనా ఏదైనా కేసెస్ అయినప్పుడు వినాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బీ అవేర్ అంటారు. సింపుల్ డైలాగ్, అవేర్గా ఉండండి, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ అనేసి. ఎంతమందికి తెలుసు అసలు అవేర్ అంటే ఏం చేయాలి అని? అవేర్ అంటే ఏం చేయాలి ఎవరికైనా తెలుసా? అమ్మాయి అవేర్ ఉండాలి, అమ్మాయి జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివి మనం విన్నాం కదా. అసలు వాళ్ళ దృష్టిలో కానీ మీ దృష్టిలో కానీ అసలు అవేర్ ఉండడం అంటే ఏంటి? Should be in contact with people. You should be in contact with people. Okay. Parents or else. Yeah, you mean to say that you have to be in contact with parents, sisters, friends. I think Disha also did the same thing, yeah, right? Yeah, Priyanka was there in contact with her sister. Sister. Kani, she was not able to... Endukante manamu chala varaku we are now coming up with lots of gadgets kaniyandi, we are coming up with lots of apps. Apps tho vastunnamu. Kani meer oka app manaku click chesinappudu ఆ యాప్ పోయేసి కరెక్ట్ మనిషికి టచ్ అయ్యి ఆ మనిషి మనం సేవ్ చేయడానికి రావటానికి ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అట్లీస్ట్ 10 to 15 minutes. యు నో హౌ మెనీ మినిట్స్ లో క్రైమ్ జరుగుతుందో? ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్. 15 seconds. వాట్? 15 సెకండ్స్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ టు టేక్ కంట్రోల్ ఆన్ యూ. ఓకే, సో కెన్ వీ హ్యాండిల్ దిస్? రేపు నేను నా బ్రదర్కి ఫోన్ చేసినా కూడా కెన్ హీ కమ్ అండ్ ప్రొటెక్ట్ మీ? నో, బికాస్ హీ సమ్వేర్ ఎల్స్ అండ్ హీ కెనాట్ కమ్ అండ్ ప్రొటెక్ట్ అస్. So we have to take everything to our hands only. Maname manani protect cheskovali. That is what is very important, right? Kani awareness chala important avuna kada? So awareness anedi chala mandiki teliyadu. Chala mandi em anukuntaru ante aware ga undandi anestaru. Ante villu em anukuntaru? Oho, repan nunchi nenu evvanni chusina kuda bayapadta undali. Okay, nalantodu black coat eskose ammo vidu emana chestadeemo daridapullo kodaru paripotha untaru. So ఇలాంటివి అవ్వకూడదు, అవునా? వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ టు డీల్. లేక వీడి థ్రెట్ అయినా కాదా, వీడి వల్ల నాకు ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే నేను ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఫస్టే మనం ఎనలైజ్ చేసుకోవాలి. అండ్ యునో వన్ థింగ్, విమెన్కి, అమ్మాయిలకి దే హ్యావ్ అ వెరీ పవర్ఫుల్ థింగ్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ దెమ్, ఇంట్యూషన్స్, సిక్స్ సెన్స్ చాలా పవర్ఫుల్ ఉంటుంది. When college lo kuda unnappudu when we see a woman like this and she is eating something, suddenly taniki takman tiriki ma vibe chustundi, avuna kadandi? We will get scared. Are etla chusaru ekkadu chustare vaallu etla chustunnaru mammanni? Because that is how the intuition works for a woman. And what we are doing now is we are not utilizing that intuitions. Disha kuda same intuitions ochai taniki tana sister ki cheptunnaru నాకు ఇట్లా అవుతుంది, నాకు భయం వేస్తుంది, వీళ్ళలో దెయ్యం పిల్లల్లాగా ఉన్నా దెయ్యం పిల్లోళ్ళు ఉన్నారు, నాకు ఎందుకో భయం వేస్తుంది, నేను ఏం చేయాలి అని తను మాట్లాడుతూ ఉంది. వాళ్ళ సిస్టర్ కూడా పో అక్కడికి వెళ్ళు అక్కడ నిలబడు ఏమవుతుంది అనేసి షీ వాస్ టేకింగ్ ఇట్ లైట్, బట్ షీ వాస్ వరీడ్. యూనో భయంలో రెండు రకాలు ఉంటాయంట తెలుసా? ఒక భయం వచ్చేసి మనం టీవీలు సినిమాలు చూస్తాం కదా, అవి చూసినప్పుడు అబ్బా వీడి ఇట్ట చంపుతాడా, అమ్మో నాకు భయం వేస్తుంది, అమ్మో దెయ్యం ఇలా ఉంటుందా, అమ్మో నాకు భయం వేస్తుంది అనేది ఒక సినిమా నుంచి తీసుకుంటాం. ఇంకొక భయము మీలో నుంచి వస్తుంది, మీకు లోపల నుంచి ఎలాగో అనిపిస్తుంది, అరే ఏంటి నాకు ఎందుకు ఇట్లా అనిపిస్తుంది, అది నిజం భయం అంటారు. ఆ భయం వచ్చినప్పుడు దాన్ని వినండి. దిశాకి అదే భయం వచ్చింది కానీ తను దాన్ని వినలేకపోయింది. ఆ భయం వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా మీకు? కడుపులో ఇట్లా తిప్పేసినట్టు అయిపోతుంది, ఇట్లా పట్టేస్తుంది కడుపు మొత్తం. ఈ పళ్ళున్నాయి కదా ఇక్కడవి గట్టిగా బిగించుకుపోతాయి. ఇప్పుడు వచ్చే భయం ఏదైతే ఉంటుందో అది నిజం చెప్తుంది మీకు, అరే ఏదో జరుగుతుంది పారిపోండి ఇక్కడ నుంచి అనేది. అది వినండి. చాలా మంది ఏంటంటే అది అర్థం చేసుకోరు. మనకి సినిమాలు చూసే మనకి ఎక్కువ ఉంటాయి కానీ ఈ నిజం భయం ఏదైతే పొట్ల నుంచి వస్తుందో దాని గురించి మనం ఆలోచించాం. ఓకే, బెటర్ లిజన్ టు దట్ ఫియర్. ఇఫ్ దట్ ఈస్ కమింగ్ అంటే ఏదో జరగబోతుంది అనేది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంట్యూషన్ మీద ఇట్ ఇస్ హిట్టింగ్ రియల్లీ హార్డ్. ద ఫస్ట్ అవేర్నెస్ ఇస్ సెల్ఫ్ అవేర్నెస్, మన గురించి మనం తెలుసుకోవటం. సెకండ్ సిచ్యువేషనల్, ఆ ఏరియా గురించి తెలుసుకోవటం, అంటే మనం వెళ్ళే ఏరియా మంచి ఏరియానా లేకపోతే మనము ఎట్లాంటి ఏరియా, అట్లాంటి క్రైమ్స్ ఎలా జరుగుతాయి విమెన్ మీద అనేది మనం ఎప్పుడు తెలుసుకొని పెట్టుకోవాలి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, థ్రెట్. ఎటువంటి అటాక్స్ నా మీద అవ్వచ్చు విమెన్ మీద అనేది తెలుసుకోవాలి. ఫోర్త్ వన్ ఇస్ టాక్టికల్. టాక్టికల్ అంటారు అంటే సిచ్యువేషన్ని మనం అవాయిడ్ చేయలేక మనం అక్కడ నిలబడి ఉన్నప్పుడు హౌ డు వీ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అనేది ఇప్పుడు మనము మెయిన్ సబ్జెక్ట్గా మనం తెలుసుకున్నాం. సో నౌ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ద టాక్టికల్ టెక్నిక్. అంటే ఒక సిచ్యువేషన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి. ఫస్ట్, ఎప్పుడైనా కానీ ఒక మనిషి మిమ్మల్ని అటాక్ చేయాలనుకున్నా కూడా ఇంత దూరంలో నిలబడితే తను ఏమైనా చేయగలడా? ఇంత దూరంలో నిలబడితే ఏమైనా చేయగలడా?
చూసారా ఏమవుతుంది? నేను దగ్గరికి వెళ్తున్న కొద్దీ తను భయపడతా వెనకాలకి మెల్లిగా 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 వెనక్కేస్తుంది. ఇది వాడికి 10 ఏనుగుల బలం ఇస్తుంది. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి మనకి ఒకటి ప్రాక్సిమిటీ అనేది ఉంటుంది. అంటే ఈ ఏరియా నా సొంతము, ఈ ఏరియాలో నుంచి ఎవ్వరు నా దగ్గరికి రాకూడదు. అవునా కదా? అందరికి ఉందా లేదా? ఓన్లీ మన ఫ్రెండ్స్, మనకు క్లోజ్గా తెలిసిన వాళ్ళు మాత్రం ఈ ఏరియాని దాటి రావచ్చు, కానీ ఈ ఏరియా నుంచి వేరే వాళ్ళు వస్తే మనం భయపడతాం. సో ఎవరైనా కానీ అటాక్ చేసే ముందు ఇదే ప్లాన్ వేస్తారు. ఫస్ట్ వచ్చేది ఏం చేస్తారంటే దగ్గరికి మూవ్ అవుతారు, అంటే తిన దగ్గరికి ఇలా వచ్చేస్తారు. ఎప్పుడైతే మేము ఇలా వస్తామో దగ్గరికి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా చేతులు కిందకి వెళ్ళిపోయి షోల్డర్ స్ట్రక్ చేసుకొని ఇలా వెళ్ళిపోతాం మనం. దట్ ఈస్ ద టైమ్ దే కెన్ గ్రాబ్ యూ ఆర్ గ్రాబ్ యువర్ హెయిర్ ఆర్ గ్రాబ్ యువర్ హ్యాండ్, ఏదైనా పట్టుకొనేసి లాక్కొని వెళ్ళిపోవటము, అట్లాంటివి ఈజీగా చేయొచ్చు. సో ఒక్కసారి మీ ప్రాక్సిమిటీని మీరు బ్లాక్ చేసుకున్నారు అంటే 25% సెల్ఫ్ డిఫెన్స్ అయిపోయినట్టే. అవునా? కానీ ఎలా బ్లాక్ చేసుకోవాలి? నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ హౌ టు బ్లాక్. ఓకే, ఫస్ట్ థింగ్ వీ కాల్ ఇట్ యాజ్ ఫెన్స్ పొజిషన్. ఎప్పుడు కానీ మీకు ఒక థ్రెట్ అనేది అనిపిస్తే, ఒక మనిషి మీద నాకు థ్రెట్ రాగలదు అంటే, ఎప్పుడు కూడా చేతులు ఇలా పెట్టుకోవటం లేదా చేతులు ఇలా పెట్టుకోవటం లేదా బ్యాగ్ ఇలా పట్టుకోవటం చేయకూడదు. ఇమ్మీడియట్గా మీ చేతులు రెండింటిని ఫ్రీ చేసుకోవాలి, చేతులు ముందుకు పెట్టుకోవాలి ఇలా. ఎస్, సో ఇప్పుడు మనం ఆ టెక్నిక్స్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఐ రియలీ వాంట్ ఎవ్రీబడి ఆఫ్ యూ, సో మీరందరూ కూడా మాతో పాటు జాయిన్ అవ్వండి. సో ఉన్న పొజిషన్ జస్ట్ స్టాండ్ అప్. స్టాండ్ డెఫినెట్ గా చెప్తున్నాను, ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ సర్కస్ లు కరాటేలు ఉండొచ్చు, వెరీ ఈజీ టెక్నిక్స్ నేర్పిస్తారు. యాజ్ వి సెడ్, ఉన్న ప్లేస్ లోనే స్టాండ్ అప్. మనము మార్షల్ ఆర్ట్స్ లో కిక్ బాక్సింగ్ లో ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. అవి తీసుకుంటే ఏం చేస్తాడు? తీసుకోవాల పొజిషన్ ఏదో ఎత్తి ఎత్తి కొడతాడు ఒకటి. అవునా? ఇదే నాకు అవ్వచ్చు ఇవ్వచ్చు అని ఫోర్స్ ఇస్తే ఏమవుతుంది? ఇమీడియట్ గా తీసుకొని నెత్తిన ఒక్కడు కొట్టాడంటే ఎవరమైనా ఎంత ఏమి వచ్చినా డమ్. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము ఒక పొజిషన్ తీసుకుంటాం, దాంట్లో మనం రెడీగా ఉన్నాం, తనని కొట్టడానికి రెడీగా ఉన్నాం, తను మనని కొడితే బ్లాక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. కానీ ఎదుటి వానికి తెలియకూడదు మనం అది చేస్తున్నామని, ఎందుకంటే వైలెన్స్ అనేది ఇట్లా అట్లా వెళ్ళిపోద్ది నెక్స్ట్ స్టెప్కి. అచ్చా నువ్వే తీసుకున్నావు, చలో నేను రెడీ అవుతా, ఏదో ఒకటి తీసుకోవడం ఏదో ఒకటి చేస్తాడు. సో దీన్ని ఏమంటామంటే ఫెన్స్ పొజిషన్ అంటాం. ఏమంటాము? ఫెన్స్ అంటే మనకి మనం కంచి కట్టుకుంటున్నాం. ఎలా కట్టుకుంటాము? చేతులు ముందుకు పెట్టి ఇలా చూడండి, అంతే. పర్ఫెక్ట్, దాట్స్ గుడ్. ఓ దూరం పెడితే ఎలా ఉన్నాను? ఆర్టిఫిషియల్. దగ్గరకు పెడితే ఎలా ఉన్నాను? భయానికి భయపడుతున్నట్టున్నా. మధ్యలోకి ఇక్కడ పెట్టుకోండి అందరూ. పర్ఫెక్ట్, అంతే. ఇది సెల్ఫ్ డిఫెన్స్కి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది వచ్చిందంటే 25% అయిపోయినట్టే. ఏ గొడవ జరిగినా కూడా ఫస్ట్ చేతులు పైకి రావాలి. అరే ఏంట్రా బాబు కాసేపు ఆగు మాట్లాడదాం, అరే ఎందుకు వస్తున్నా దగ్గరికి, చల్ ఆగు కాసేపు అనాలే. కానీ ఏ నో రాకు దగ్గర రాకు నన్ను ఏం చేయకు అంటే వాడికి ఇంకొంచెం బలం పెరుగుతూ ఉంటుంది. సో ఏమైనా కానివ్వండి, మీ చేయి ముందు పెట్టుకోవాలి అండ్ సే ఓకే స్టాప్ ఫస్ట్. ఎప్పుడైనా వర్డ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ డిఫెన్స్లో, స్టాప్, నో. వై? ఎవరైనా వచ్చి మేడం మీ వెహికల్ పంచర్ అయిపోయింది మేడం, నేను బండి తీసుకెళ్ళి రిపేర్ చేస్తా. ఎందుకురా వీడ పంచర్ కూడా, వీడు వచ్చి ఎందుకు చేస్తున్నాడు, వీడు పని ఏమైనా ఉందా, వీడికి పని ఏం పాట లేదా, వీడికి ఎందుకు వస్తున్నాడు? వై? మైండ్లో ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి డౌట్ వచ్చింది అనుకో, నో అక్కర్లేదు. నో అన్న తర్వాత కూడా మేడం ఏం కాదు మేడం, నేను ఉన్నాను కదా, మీరు ఎక్కడ తోసుకెళ్తారు మేడం, నేను చేస్తాను కదా అంటే స్టాప్, పో ఇక్కడ నుంచి. ఇవి 3 వర్డ్స్, వై, నో, స్టాప్. ఎప్పుడైతే వై అనుకున్నామో, వై లేదని డౌట్ వస్తే నో చెప్పేయాలి. నో చెప్పిన తర్వాత కూడా వాడు కంటిన్యూ చేస్తున్నాడు అంటే స్టాప్ చెప్పేయాలి ఆడికి. ఓకే స్టాప్, అక్కడ ఆగిపో, ఇంకొద్దు నాకు అనేసి. ఓకే, సో ఈ 3 అక్షరాలని మనం ఇప్పుడు యూజ్ చేద్దాం. వై మైండ్లో నడుస్తుంది, నో ఆల్రెడీ వచ్చేసింది, ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసాడు. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ పొజిషన్ తీసుకున్నప్పుడు ఒక్కసారి గట్టిగా స్టాప్ అనాలి. ఓకే, పొజిషన్ స్టాప్. ఎట్లా అరవాలంటే ఒక అమ్మాయిలకి ఒక అరుపు ఉంటుంది, అరుపునగానే చెవులు గుయ్యం అంటాయి అంతా ఇక్కడ ఉన్నవన్నీ కూడా. అబ్బాయిలు అయితే పారిపోతారు ఇక్కడ నుంచి. ఓకే, సో ఆ అరుపు రావాలి. ఓకేనా? చేద్దామా? లౌడ్గా లౌడ్గా షార్ప్గా ఉండాలి. ఎట్లా? స్టాప్. ఓకే రెడీ చేద్దామా అందరము? ఓకే రెడీ. నేను ఓన్లీ గో అంటాను, మీరు అందరు చేయాలి గో. పర్ఫెక్ట్, వన్ మోర్ టైం గో. పర్ఫెక్ట్. పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను, ఇక్కడే నడవాలి కదా, ఇక్కడ ఉన్నాను కదా, ఇది బాగుందా, ఎలా ఉంది?
లేదా ఇది బాగుందా? లేదా నార్మల్ గా ఇది బాగుందా? జనరల్. యు నో ఐ టెల్ యూ వెరీ గుడ్ టెక్నిక్ టు క్రియేట్ యువర్ పోస్చర్. చేతులు ఇలా పెట్టండి, షోల్డర్స్ ఇలా రోల్ చేయండి, కిందకి వదిలేయండి. చూసారు ఎట్లా ఉందో ఇప్పుడు మీకు? ఆటోమేటిక్గా మళ్ళీ షోల్డర్స్ ఇలా రోల్ చేయండి, వెనకాలకి అలా వదిలేయండి. చూడండి బాడీ ఆటోమేటిక్గా స్ట్రైట్ అయిపోతుంది అండ్ పోస్చర్ లుక్స్ గుడ్. ఎప్పుడైనా కానీ ఎవరైనా మీ ఎదురుగా వచ్చినప్పుడు స్టాప్ అంటే వాడు ఎవడు ఆగడు. అచ్చా వీళ్ళు ఆల్రెడీ భయపడారని మీదకి వస్తారు. పోస్చర్ పైకి స్టాప్, అది అలా ఉండాలి. ఓకే చేద్దాం మళ్ళీ. ఎవరైనా మనం ఇట్లా నిలబడ్డాం, ఇప్పుడు ఇప్పుడు ప్రతిమాని ఇలా పొజిషన్ తీసుకుంది, చేతులు పైకి పెట్టి స్టాప్ అనింది, అవుతాడు ఎవడైనా? చాలా దోస్తాడు, అవునా? తోస్తే మనం ఏమవుతాం? కింద పడతాం, బ్యాలెన్స్ ఉండదు. సో మనం బ్యాలెన్స్ ఉండడానికి మనం ఏం చేయాలి? కొంచెం పొజిషన్ మార్చుకోవాలి. ఏం లేదు, రైట్ లెగ్ బ్యాక్ పెట్టుకోవాలి, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. ఎవరైతే లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారో లెఫ్ట్ లెగ్ బ్యాక్ పెట్టుకోండి. దట్ షుడ్ బి యువర్ పొజిషన్. ఓకే, జస్ట్ వాచ్ మీ ఫ్రమ్ ద సైడ్ వ్యూ ఆల్సో. ఇది ఇలా ఉండాలి. సో హౌ ప్రతిమా ఇస్ టేకింగ్ ద పొజిషన్, దాట్స్ ఇట్. రెడీ, లెట్స్ ట్రై దిస్. రెడీ వెన్ ఐ సే గో, ఆల్ అందరూ నార్మల్ నిలబడండి. నార్మల్ వెన్ ఐ సే గో, ఎవ్రీబడి టు షుడ్ టేక్ ద పొజిషన్. గో, పర్ఫెక్ట్, గుడ్, వెరీ గుడ్, దాట్స్ గ్రేట్. సో ఇప్పుడు వరకు మనం ఫెన్స్ టెక్నిక్ తెలుసుకున్నాం కదా, బట్ ఫస్ట్ ఇందాక తను స్టార్ట్ చేసినప్పుడు త్రీ వర్డ్స్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఫస్ట్ అంటే బీయింగ్ అ గర్ల్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యూజువల్గా మన దగ్గరికి ఎవరైనా వచ్చి మనం ఇట్లా పంచర్ అయింది అనగానే, ఎవరైనా వచ్చి హెల్ప్ చేయగానే, ఆ హీస్ సో స్వీట్ బేసిక్గా అనుకుంటాం కదా, హీస్ సో కైండ్, హీస్ సో నైస్, అమ్మాయికి ఇలాగ ప్రాబ్లం ఉందంటే వచ్చి హెల్ప్ చేస్తాను, ఇస్ జనరల్ బేసిక్ థింగ్. బట్ ప్రాబబ్లీ రైట్ నో గర్ల్స్ ఈ జనరేషన్ ఇప్పుడున్న రైట్ నో సిచ్యువేషన్లో వీ షుడ్ స్టాప్ థింకింగ్ దట్ యునో మన ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నాడో లేకపోతే మనకు హెల్ప్ చేయాలని చేస్తున్నాడో. టేక్ ఇట్ అవుట్, ఆల్వేస్ హ్యావ్ టు కమ్ థింగ్స్ చెప్పినవి ఏంటంటే, వై స్టాప్, నో, దోస్ థింగ్ హ్యాస్ టు బీ దేర్. సో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకొని ఆ కాన్ఫిడెన్స్ పొజిషన్కి వెళ్ళిపోండి. ఇందాక తను చెప్తున్నప్పుడు కూడాను యూఆర్ లైక్ యూనో నో ప్లీజ్, ఇట్స్ లైక్ ఆ బాడీ లాంగ్వేజ్ ఇంటెన్షన్ ఏంటంటే నీకు రాని రాకపోని నువ్వు అక్కడ ఏమని, బట్ ఫస్ట్ లుక్ తోటే భయపెట్టేయాలి. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, సో ఇప్పుడు మనకి కాన్ఫిడెంట్గా నిలబడడం వచ్చింది, ఒక థ్రెట్ని ఎదుర్కోవడానికి మనం ఎలా నిలబడాలని తెలుసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి వాడు మాట వినట్లేదు, వాడు వినడు, వాడు నువ్వు పెట్టినా కూడా దగ్గరికి వస్తా ఉన్నాడు. ఏంటి ఎందుకు చేదు, ఏం చేస్తావు, ఏంటి ఎందుకు, ఇదేంటి అని ఇట్లా ఇట్లా అంటాడు, అవునా? దీన్ని మేము సెల్ఫ్ డిఫెన్స్లో ఆర్మ్ రెజ్లింగ్ అంటాం. ఎవరైనా చేసేది ఇదే చేస్తారు, ఫస్ట్ పట్టుకోగానే చేతులు పట్టుకునేసి ఇలా ఇలా అనేసి ఏదో ఒకటి చేయటము, లేకపోతే చేతులను ఇలా తీయడానికి ట్రై చేయటము, ఏదో ఒకటి చేస్తుంటారు. ఇటువంటి టైంలో మన మాట వినకుండా మన ప్లేస్లోకి ఎంటర్ అవ్వడానికి వచ్చినప్పుడు మనం అందరం ఏం చేస్తాము? తోస్తాం, అవునా? పుష్ చేస్తాం. ఓకే, నన్ను తోయగలరా? ఓకే, ఇప్పుడు నా వెయిట్కి నా పర్సనాలిటీకి నన్ను తోయడం అనేది నియర్లీ ఇంపాసిబుల్. ఒక్కసారి తోసిన తర్వాత మీకు నెక్స్ట్ టైం మీ చేతుల్లో బలం ఉండదు. నేను చాలా విక్టమ్స్, అంటే విక్టమ్స్ ఎవరైతే అయ్యారో వాళ్ళతో నేను వర్క్ చేసేవాడిని. సో వాళ్ళని అడిగినప్పుడు కూడా వాళ్ళు ఇదే క్వశ్చన్ చెప్పారు, సార్ మేము ఏం చేసాము, ఏం చేసామమ్మా నువ్వు ఆ టైంలో అంటే, తోసాను సార్, ఓన్లీ ఆపుకోవడానికి ట్రై చేశాను. దానివల్ల ఏమైంది, తను అలసిపోయింది తొందరగా. ఒక జిమ్కి వెళ్ళేసి మనం ఒక 100 కేజీస్ బెంచ్ ప్రెస్ లేపితే ఎట్లా ఉంటుంది? ఒక్కసారి చేసే లోపల మన చేతులు ఇళ్ళల్లో ఉనికిపోయేసి అది మీదేసుకుంటామో ఎక్కడ వేసుకుంటామో మనకే తెలియదు. అట్లాంటిది ఒక 100 కేజీస్ పర్సన్ ఆర్ 80 కేజీస్ ఈజ్ కమింగ్ ఆన్ టు యూ అంటే వాడి ఫోర్స్ మొత్తం 160 కేజీస్ ఉంటుంది. దాన్ని మీరు పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే మీలో ఎంత స్ట్రెంత్ కావాలి? దీనికి ఒక టెక్నిక్ ఉంది. ఈ టెక్నిక్ ద్వారా మనం ఎంత మనిషినైనా ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళని ఈజీగా మనం తోసేయవచ్చు. దీన్ని మేము బరా సింగా అంటాం. బరా సింగా అంటే ఏంటి? డియర్ విత్ 12 హార్న్స్. అది ఎట్లా కొడుతుంది? అది కుమ్ముతుంది, ఇట్లా కుమ్ముతుంది కదా, అది లోపలికి వచ్చి చాలా అగ్రెసివ్ అనిమల్. అది మనకు తెలిసినందుకు చాలా అందంగా ఉంటుంది, కానీ అది చాలా అగ్రెసివ్. అది దగ్గరికి వెళ్తే కొడుతుంది అది వచ్చి. సో అలా మనము ఎలా యూజ్ చేయాలి ఈ టెక్నిక్ని? బరా సింగా అంటారు. ఇలా తోస్తే ఎటువంటి వాడైనా కూడా ఒక 100 కేజీలు 200 కేజీలు ఉన్నా కూడా వెనకాలకి వెళ్ళాల్సిందే. ఓకే, ఎంత వీక్ అయినా కూడా మీరు తర్వాత మీరు మీతో నేను చేసి చూపిస్తాను అండ్ సీ దట్ యుల్ బీ ఏబుల్ టు పుష్ అ పర్సన్ ఈజీలీ బిహైండ్. ఓకే, దీంట్లో బరా సింగాలో ఏం చేస్తాము అంటే మనిషి దగ్గరకు వచ్చేటప్పుడు ఇమీడియట్గా
ఎవరైనా కానీ ఛాతి దగ్గర తోస్తారు, అవునా? జనరల్ గా చూడండి, కామన్, చాలా కష్టం, అవునా కాదా? ఓకే, సో అదే కానీ ముఖం మీద చూడండి, ముందుకు వెళ్ళలేకపోతున్నా, అవునా కదా? ఓకే, 1/7 ఆఫ్ ద వెయిట్ మన తల బేర్ చేస్తుంది. సో మన తలని మనం ఎప్పుడైతే ముఖం మీద తోస్తామో ఇమ్మీడియట్ గా ఏమవుతుంది, వాడు వెనకాలకే వెళ్లాల్సిందే కానీ ముందుకు రాలేడు. ఓకే, సో ఇప్పుడు చూడండి టెక్నిక్ తను ఎలా చేస్తున్నారో, ఈ రెండు చేతులు వెనకాల ఇట్లా పెడుతుంది. సో దీనికి దీనికి సపోర్ట్, ఒక చేతితో తోసానంటే నా చేయి వంగిపోతుంది, అవునా కదా? సో రెండు చేతులకి వెనకాల ఇలా పెడుతుంది, వేళ్ళు ఓపెన్ చేసి పెడుతుంది. ఎందుకు పెడుతుంది? నేను ఒకవేళ కానీ వచ్చేటప్పుడు కొట్టినప్పుడు నేను వెనక్కి వెళ్ళలేదు అనుకోండి, ఈ రెండు ఏళ్లతోటి చూసారా ఇమ్మీడియట్ గా కళ్ళను పట్టేసుకుంటారు. అండ్ అమ్మాయిలకి బ్యూటిఫుల్ నెయిల్స్, షార్ప్ నెయిల్స్, క్యాట్ నెయిల్స్ వి కాల్ ఇట్ అస్. ఓకే, ఆ షార్ప్ నెయిల్స్ కానీ పెట్టారంటే కళ్ళల్లోకి అయిపోయి. సో ఇన్ జనరల్ గా మారణాయుధాలు పట్టుకునే తిరుగుతున్నాం మనం, అదే కానీ యూటిలైజ్ చేయడం రావట్లేదు. యూటిలైజ్ చేయట్లేదు, కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అనేది మీకు మొత్తం టెక్నిక్ చూపిస్తాను, తర్వాత ఇద్దరు వచ్చి మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, నౌ ఐఎమ్ కమింగ్ ఆన్ టు హర్, ఐఎమ్ మూవింగ్ టువర్డ్స్ హర్. వాట్ షీ ఈస్ గోయింగ్ టు డూ, ఫస్ట్ షీ ఈస్ గోయింగ్ టు టేక్ అ ఫెన్స్ పొజిషన్ అండ్ స్టాప్ మీ. షీ ఈస్ స్టాపింగ్, ఐఎమ్ కమింగ్, ఐఎమ్ కమింగ్, ఐఎమ్ కమింగ్, కొట్టి అది. సో ఇమీడియట్గా ఏం చేశారు, అటాక్ చేసింది, తర్వాత పారిపోయింది అక్కడ నుంచి. అక్కడ నిలబడి చూసారు నేను ఎట్టగొట్టాను, నేను వండర్ ఉమెన్, సూపర్ ఉమెన్ అని ఎవరు నిలబడలేదు. రెండు, ఒక దెబ్బ పడింది, గ్రాయిన్స్ లో కొట్టారు, పారిపోయారు. దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో అందరం మనం ఇక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేద్దాం. చేతులు ఇలా పెట్టండి, అందరూ ఇలా అనండి, రైట్ హ్యాండ్ అని కలిపెట్టుకోండి, దగ్గరకు తీసుకొచ్చి మీ చెస్ట్ దగ్గర ఇక్కడ దాకా తీసుకొచ్చి అలా తోయండి దాన్ని గట్టిగా. వన్, అది వెరీ గుడ్, మళ్ళీ వన్, పర్ఫెక్ట్. అండ్ ఇంకొకటి నో చెప్తా ఉండాలి. ఓకే, నో ఎప్పుడైనా కొట్టేటప్పుడు అలా కొడతా ఉండాలి. ఓకే, ఎందుకు వాడికి ఎన్నిపడతా ఉండాలి, ఓహో తిను నో అని చెప్పింది, నేను దగ్గరికి వచ్చాను అనుకుని నేను తమ్ముడు తింటున్నా అనేసి. నో, నో, పర్ఫెక్ట్. ఇప్పుడు నా తల చూసారా ఎక్కడుందో, చేతులు చూసారా, ఆ అది ఏది, మీకు సినిమా గుర్తుందా, వెళ్ళవయ్యా వెళ్ళు అంటారు కదా, గుర్తుందా మీకు? యా, తను ఎట్లా అంటది, వెళ్ళవయ్యా వెళ్ళు అంటది, అదే వెళ్ళవయ్యా వెళ్ళు అందు. సో మీరు కూడా వెళ్ళవయ్యా వెళ్ళు అంటున్నారు, అందుకనే ఇక్కడ కొట్టండి చెవుల దగ్గర నుంచి. ఓకేనా, రెడీ, వన్, నో, పర్ఫెక్ట్. చూసారా సినిమా గురించి చెప్పండి, కరెక్ట్ చేశారా, వెరీ గుడ్. ఓకే రెడీ, వన్, నో, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఇది కొట్టాం కదా, తర్వాత ఏం చేయాలి, కాల్తో ఒక్కటి దన్నాలి. ఎలా దన్నాలి, మీరు ఏమి ఇప్పుడు లెగవకండి, ఫుట్బాల్ కిక్ తెలుసు అందరికి, ఇలా ఎలా తెలుసు కదా, సేమ్ కిక్ తీసుకొని ఇక్కడ కొట్టాలి, ఎట్లాంటోడైనా కింద పడతాడు. బారా సింగ్ అయిపోగానే ఇమీడియట్ గా మిల్కా సింగ్. సో బారా సింగ్ టెక్నిక్ ఇది కదా, అవ్వగానే తను చెప్తున్నట్టుగా ఏ వీడికి తగిలిందా, పడ్డాడా, దెబ్బ తగిలింది, అస్సలు అక్కడ ఆలోచించేది లేదు, తన్నేది ద బెస్ట్ కిక్ ఇచ్చేయడం, వెనక్కి తిరిగి బాగ్ మిల్కా బాగ్. ఓకే, సో పారిపోవాలి. సో ఇప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ చేద్దాము, పొజిషన్, హ్యాండ్ పొజిషన్, వన్, నో, గో అనగానే స్ట్రైక్ చేస్తారు, గో, నో. ఇప్పుడు ఒక్కసారి ఈ చెయ్యి ఉంది కదా, నేను అలా అనుకోండి, ఇట్లా టచ్ అండి నేను, అది అంటే మీరు కిక్ కొట్టారు అని లెక్క. ఓకే రెడీ, వన్, నో, కిక్, పర్ఫెక్ట్. రెడీ, వన్, టూ, త్రీ, త్రీ కౌంట్స్ కౌంట్ చేస్తా. వన్ అన్నప్పుడు అందరు ఇలా పెట్టేసుకోండి, వన్, టూ, నో, త్రీ, పర్ఫెక్ట్, అయిపోయింది, వెరీ గుడ్, గుడ్ జాబ్. ఓకే, సో వాళ్ళలోంచి పిలుస్తాను, యా, సో మీలోంచి ఎవరైనా రావచ్చు, యా, మీలోంచి ఎవరైనా ఇద్దరు, వెరీ నైస్. ఇక్కడ ఉన్నాం కదా, సో ఇక్కడ నుంచి వస్తున్నాను కదా, ఓకే ఇప్పుడు వస్తున్నాడు, వన్, టూ, అండ్ వన్. చూడండి ఒకసారి మళ్ళీ మాట్లాడుతున్నా, ఓకే ఓకే చూడు, వన్, టూ, అది, రన్.
Okay. So, ila cheyali. Fine. Chalo, join up. Okay, guys. Let's watch. First tense position. Harshita chestundi. So, let's see. Oh, perfect. Oh. Good. That's perfect. Excellent. Perfect. Okay, now you can try it out. Ali, very good. Very good. Good. Good job. ఇప్పుడు నేను చెప్పినట్టు చూడండి, మనిషిని ఆపాలంటే ఇంత చాలు. You can walk and I'll stop you. Oh, no? Yeah. Oh, okay, I can do that. Yeah. Just check it out once. No, that's true. So, next technique. Okay, so next technique. ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాము? బార్ ఫెన్స్ టెక్నిక్. గర్ల్స్ గర్ల్స్ గర్ల్స్. ఓకే, ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాము? ఫెన్స్ నేర్చుకున్నాము, బారాసింగా. అవునా? బారాసింగా నేర్చుకున్నాము. ఎవరైనా మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం వాడిని దూరం ఎలా తొయ్యాలి అనేది నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు దగ్గరకు వచ్చేసాడు ఆల్రెడీ, అండ్ చెయ్యేదో పట్టేసుకున్నాడు, లేదా మెడ పట్టేసుకున్నాడు, లేదా జుట్టు పట్టేసుకున్నాడు, ఇలా వెనక నుంచి జుట్టును పట్టేసుకున్నాడు, లేదా ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టి నడుము దగ్గర ఇలా పట్టేసుకుంటున్నాడు. ఓకే, చాలా రకాలుగా పట్టుకోవచ్చు, లాగచ్చు, తొయ్యచ్చు, ఏమైనా చేయొచ్చు, అవునా కదా? సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది సెకండ్ టెక్నిక్ గా నేర్పిస్తాం. దీన్ని మేము చాప్ చాప్ నీ అంటాం. చాప్ చాప్ నీ. చాప్ చాప్ నీ. ఓకే, చాప్ చాప్ నీ. పేర్లు చాలా సింపుల్ గా ఉన్నాయి కదా, డిఫరెంట్ గా ఉన్నాయి కదా. సో హౌ డస్ ద చాప్ చాప్ నీ లుక్ లైక్? ఐ కెన్ కమ్. సో సంబడి గ్రాబ్స్ యువర్ హ్యాండ్ లైక్ దిస్. ఓకే, somebody might be grabbing your throat ila, somebody might putting the hand on the shoulders like this. ఎక్కడైనా ఒక్కొక్కసారి మెడని పట్టుకోవచ్చు వెనక నుంచి, ఇలా ఇలా పట్టేసుకుంటారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, జుట్టు పట్టుకోవచ్చు, ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది చాప్ చాప్ ని నేర్పిస్తుంది. నేను అదే చెప్పాను కదా, ఓన్లీ 9 టెక్నిక్స్ ఉంటాయి. ఈ 9 టెక్నిక్స్ ప్రతి ఒక్క సిచ్యువేషన్కి అవే వర్కౌట్ అవుతాయి. ఇంకా మీరు కొత్తగా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు వేరే కరాటే స్కూల్స్కి వెళ్ళారు, ఏదైనా వేరే మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్లోకి వెళ్ళారనుకోండి, ఆ చేయి పట్టుకో, ఇలా పట్టి ఇలా పెట్టి ఇలా కూర్చోబెట్టు అంటారు. అంతవరకు ఆడు వర్క్ వెయిట్ చేస్తాడా? ఇంకో చేతి వేసి ధన కొడతాడు, ఇదే ఈమెదో చేస్తుంది నన్ను అనేసి. సో మనకు అంత టైం లేదు, మనకు చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం ఉంటుంది. సో నేను ఫస్ట్ చేసి చూపిస్తాను, తర్వాత ప్రతిమా స్లోగా మీకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తారు. ఓకే, సో ఇఫ్ ఎనీబడి గ్రాప్స్ యూ ఇన్ దిస్ వే, what you are going to do, chop chop knee, just watch it and out. Okay, now watch it again and out. Now somebody grabs her hand. Number 1, పిడికిలు గట్టిగా బిగించాలి. కరెక్ట్గా మనిషికి ఎంత కండలు పెంచుతాడో వాడి కండలు అంత వీక్ ఉంటాయి తెలుసా? మనం ఏమనుకుంటాం, అబ్బో కండలు పెంచినోడికి చాలా బలం ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. కానీ యాక్చువల్గా కండలు పెంచినోడికి ఓన్లీ చూపించడానికే పనికొస్తాయి, కానీ నిజంగా అంత బలం ఉండదు ఆ కండల్లో. ఓకే, సో ఎగ్జాక్ట్గా తన కండ మీద దెబ్బ కొట్టాలి, తర్వాత ఇమ్మీడియట్గా తన మెడ మీద. చూసారా ఇట్రండి, ఎక్కడ కొడుతుంది తను? ఇక్కడ. డాక్టర్ని అడగండి ఏమవుతుందో చెప్పేస్తాడు డాక్టర్ మీకు కరెక్ట్గా. దీని మీద దెబ్బ తగిలితే ఏమవుతుందని ఇమ్మీడియట్గా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఫైన్, అక్కడి నుంచి క్యాచ్ చేయాలి, గ్రాయిన్లో 2 ఏట్లు వేసుకోవాలి, అండ్ మళ్ళీ మిల్కాసింగ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ రియల్ సెల్ఫ్ డిఫెన్సెస్.
సింపుల్ గా ఉంది టెక్నిక్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ చాప్ చాప్ నీ. ఇప్పుడు అందరం మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇట్లా పెట్టండి, చేయి అందరు లెఫ్ట్ హ్యాండ్, అందరు లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టండి, రైట్ హ్యాండ్ ఇలా పెట్టండి. మీకు ఇప్పుడు ఒక చోటుకు వెళ్ళారు హోటల్కి, బుఫే నడుస్తుంది, ఫుడ్ నచ్చలేదు, కోపం వచ్చి దాన్ని పాల్గొట్టాలనిపించింది మీకు, ఎలా పాల్గొడతారు? చేయి పైకి లేపండి, ఎస్ కొట్టండి, వన్ అది వన్ అది వన్ అది, గట్టిగా కోపంగా, ఫుడ్ నచ్చలేదు, 1000 రూపాయలు కట్టారు, ఏం చేస్తారు అప్పుడు? కొట్టకండి గట్టిగా, వన్ అది వన్ వన్. ఇప్పుడు ఇక్కడి నుంచి వెయిటర్ వచ్చాడు, మేడం ఏంటి అన్నాడు, వాడిని కూడా కొట్టాలి. ఇప్పుడు తప్పు పెట్టాడు కాడి, చేయి ఇక్కడ తీసుకోండి, టూ అది టూ టూ, వెరీ గుడ్, నౌ వన్ టూ అది వన్ టూ వన్ టూ, నౌ త్రీ అంతే. ఇప్పుడు 1 2 3 అనగానే మీరు చేసేయండి, 1 2 3, వెరీ గుడ్. మీరు అందరూ ఏమనాలి? చాప్ చాప్ నీ అనాలి. నేను 1 2 3 అంటా, 1 2 3 నీ, పర్ఫెక్ట్, దట్స్ ఇట్, చాప్ చాప్ నీ, చాప్ చాప్ నీ, చాలా ఫాస్ట్ గా రావాలి, చాప్ చాప్ నీ, చాప్ చాప్ నీ, అయిపోయింది, దట్స్ ఇట్. ఓకే, చూస్తే చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది, చేసినప్పుడు చూసారు ఎంత ఈజీగా ఉందో, యా. సో దీన్ని మీరు ఒక 1 వీక్ అని ప్రాక్టీస్ చేశారు అంటే ఇది మీ బాడీలోకి వచ్చేస్తుంది, ఇంకా మీరు దీన్ని మర్చిపోరు లైఫ్లో, ఇది మీతో ఉండిపోతుంది ఇంకా అంతే. ఓకే, 1 వీక్ రోజు పొద్దున్న లెగంగానే చాప్ చాప్ నీ, చాప్ చాప్ నీ అని అట్లా మిర్రర్ దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక టెక్నిక్ నేర్చుకున్నాం, సరే ఒక చేత్తో పట్టుకుంటే ఇవన్నీ చేయొచ్చు. ఇప్పుడు ఇలా పీక పట్టుకున్నా కూడా చాప్ చాప్ నీ కొట్టేయచ్చు, అవునా? జిట్టు పట్టుకున్నా కూడా చాప్ చాప్ నీ చేసేస్తుంది అమ్మ, ఇక్కడ పై నుంచి లాగినా కూడా అదిగోండి, ఎక్కడ పట్టుకున్నా కూడా చాప్ చాప్ నీయే చేస్తున్నారు, ఇలా పట్టుకుంటే కూడా ఇక్కడ నుంచి వచ్చి కొట్టి చాప్ చాప్ నీ అది. సో ఇక్కడ ఏమి వేరే చేంజ్ ఏం లేదు, ఒకటే టెక్నిక్ మనం చాలా చోట్ల ఉపయోగించవచ్చు, కానీ రెండు చేతులు ఉపయోగిస్తున్నాడు ఈసారి, అంటే రాగానే ఇలా పట్టేసుకున్నాడు, లేకపోతే చేతుల్ని ఇలా పట్టేసుకున్నాడు, ఇలా పట్టుకొని ఇలా ఇలా లాగుతున్నాడు, అట్వాంటి టైమ్స్లో ఏం చేయాలి? కిక్స్ కొట్టచ్చు, వెరీ గుడ్, కిక్స్ కొట్టచ్చు, పర్ఫెక్ట్, తెలిసిపోయిందండి సెల్ఫ్ డిఫెన్స్, ఎక్సలెంట్, వెరీ గుడ్. యు నో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ మైండ్ సెట్ అంట, మైండ్ సెట్, టెక్నిక్ కాదు, మైండ్ సెట్ అంటే నేను నన్ను సర్వైవ్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, ఎవడేం చేసినా కూడా నేను ఫైట్ చేస్తా అనేది ఒక్కటి ఉంటే ఆటోమేటిక్గా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఈ టెక్నిక్ పేరు వచ్చేసి ఎల్బో చాప్ నీ అంటారు, ఎల్బో చాప్ నీ, చాప్ చాప్ నీకి సిస్టర్, ఎల్బో చాప్ నీ. ఓకే, సో ఏంటంటే అమ్మో ఒకటి ఒక చేయి పెట్టలే రెండు చేతులు పెడుతున్నా అంటే సిస్టర్ వచ్చేస్తుంది అన్నమాట, అటాక్కి సిస్టర్ వచ్చి అటాక్ చేస్తుంది. ఇది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, చూడండి ఇప్పుడు నేను సిన్ని చోక్ చేశాను ఇలా, తను ఏం చేస్తుంది? ఎల్బో యూజ్ చేసి అదిగోండి అమ్మా కొట్టింది, పారిపోయింది అంతే. ఓకే, చూసారా? ఎనీబడి కెన్ డూ దిస్. మీరు ఒకసారి ఇటు సైడ్ చూస్తే స్లోగా కొట్టేటవే, ఎల్బో చాప్ నీ, ఫైన్. ఏమంటాం దీన్ని? ఎల్బో చాప్ నీ. ఓకే, ఎలా చేస్తున్నామో అనేది ప్రాక్టీస్. దీంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి, పక్కన వాళ్ళు తగలకుండా ఇలా పెట్టుకోండి. వన్ అన్నప్పుడు అందరూ ఇలా తిప్పండి దాన్ని, వన్ మొత్తం ఎక్కడికి వెళ్ళిపోవాలి? మీ పక్కన పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి, ఎల్బో అది. ఇప్పుడు 2 ఓపెన్ చేయండి, 3 నీ స్ట్రైక్, 1 2 3 అంతే, 1 2 3 1 2 3 అయిపోయింది, 1 2 3 అయిపోయింది. సో ఇది వచ్చిందంటే ఏ చేయనా కూడా చూడండి, ఇప్పుడు రెండు చేతులు ఇలా పట్టుకున్నా కూడా ఎల్బో చాప్ నీ అంతే, పీక పట్టుకున్నా కూడా ఎల్బో చాప్ నీ అంతే, ఏ చేసినా కూడా ఎల్బో చాప్ నీ పనిచేస్తుంది. ఓకే, లాస్ట్ టెక్నిక్ ఈ రోజుకి చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ వచ్చేసి చిన్ జాబ్ నీ అంటారు. మీ ఫాదర్స్లో ఎవరైనా మిలిటరీ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా ఉన్నారా? ఓకే,
సో ఎవరైనా అంకుల్స్ కూడా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళేసి నేను ఇట్లా కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాను, ఇవేదో మిలిటరీ టెక్నిక్స్ అంట, కొన్ని మిలిటరీకి సంబంధించిన దాంట్లో నుంచి తీసుకున్నారంట టెక్నిక్స్ అనగానే వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ అడిగేది చింజాబ్ వచ్చా అని అడుగుతారు. బేసిక్ ఇంపార్టెంట్ టెక్నిక్, చింజాబ్ నేర్పించారా అని అడుగుతారు. అంటే చింజాబ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. ఇది చాలా మందిని, పెద్ద పెద్ద వాళ్ళని కూడా మెడలు ఇచ్చేసింది ఈ టెక్నిక్ వల్ల. సో ఇది చాలా ప్రాక్టికల్. అందరూ ఇలా పెట్టండి చేయి. ఎలా, మనం ఏదో ప్లేట్ పట్టుకుంటారు కదా వెయిటర్స్, చెంబు పట్టుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది. అందరు దీన్ని ఇక్కడ కింద పెట్టుకోండి ఇట్లా. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పై పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ చైన్ ఇలా తీసుకొచ్చి, హీల్ ఉంది కదా దాన్ని దీన్ని కొట్టండి. వన్, ఇలా కాదు ఇలా, అంటే వేళ్ళు మీ వైపుకు ఉండాలి. ఓకే, వన్ 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 వన్. ఓకే, వన్ అయిపోయిందా? టూ, నీ స్ట్రైక్. ప్రతి ఒక్కదాన్ని చూసారా, లాస్ట్ లో ఒకటి కొట్టాలి. అది వచ్చిందంటే చాలు, మీరు ఈజీగా సేవ్ అవుతారు. వన్ టూ వన్ టూ వన్ టూ. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఎవరైనా వచ్చేసి ఇలా పట్టేసుకున్నారు అనుకుంటా, బేర్ హగ్, ఎవరైనా ఇట్లా పట్టేసుకున్నారు, బేర్ హగ్ చేస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి? అది ఓకే, అండ్ రన్ అవే. చూస్తారా మళ్ళీ చూడండి ఒకసారి, ఇలా పట్టుకోగానే వన్ టూ. సార్ పొట్టిగా ఉన్నాడు, సార్ నేనే పొట్టిగా ఉన్నాను, తను ఎత్తుగా ఉన్నాడు అన్నా కూడా తను ఇలా పట్టుకోడు. ఓకే, పట్టుకోవడానికి ఇలా వంగాల్సిందే అనా, వంగంగానే చిన్ని తోయాలి, గ్రాయిన్స్ లో తనాలి రెండు, పారిపోవాలి. ఓకేనా? సింపుల్ టెక్నిక్, ఈజీ, ప్రాక్టికల్, వెరీ గుడ్. సో ఈ ఫోర్ టెక్నిక్స్ ఏమేమి చెప్పాను నేను? ఫెన్స్ పొజిషన్, బారాసింగా, చాప్ చాప్ ని, ఎల్బో చాప్ ని, చింజాబ్ ని, ఐదు టెక్నిక్స్. ఈ ఐదు టెక్నిక్స్ కానీ మీరు రిపీటెడ్ గా కానీ ప్రాక్టీస్ చేసుకుంటే ఇవి చాలా బాగా పనిచేస్తాయి. మీకు తెలియకుండానే ఇవి రియల్ లైఫ్ లో మీకు ఉపయోగపడతాయి. చింజాబ్ ని కొట్టినప్పుడు కూడా, చింజాబ్ కొట్టారనుకోండి, వాడు మెడ గట్టిగా పడితే ఐస్ ని పట్టేసుకోవాలి, ఇమ్మీడియట్ గా ఐస్ పట్టలాగాలి, ఆటోమేటిక్ వదిలేస్తాడు. ఓకే, అండ్ డ్రాయింగ్స్. సార్ ఇప్పుడు చాప్ చాప్ ని కొట్టేటప్పుడు చెయ్యి పట్టేసుకుంటే, చాప్ కొట్టు ఈ పట్టేసుకుంటే అవుతుంది, ఇమ్మీడియట్ ఇమ్మీడియట్ గా మన పని మనం చేసుకుంటే అయిపోతుంది. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ డిఫెన్స్ లో ఆఫెన్స్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్. నేను బ్లాక్ చేసి కొడతా, నేను తప్పించుకుంటా, అవన్నీ స్టోరీలు రియల్ లైఫ్ లో నడవు. ఒకటే ఒకటి నడుస్తుంది, మనిషి మనల్ని అటాక్ చేస్తే మనము వాడిని అటాక్ చేస్తాం. ఓకే, అగ్రెషన్, వెహెమెన్స్ అంటారు దాన్ని, అంటే డిస్ప్లే ఆఫ్ అగ్రెషన్, కోపం. యునో మెనీ కంట్రీస్లో విమెన్ ఆర్ కమాండోస్, 59% విమెన్ ఆర్ కమాండోస్ ఇన్ ఇజ్రాయెల్. వావ్, యు నో దట్? ఓకే, వై దే కెప్ట్ విమెన్? నాకు కూడా ఫస్ట్ డౌట్ వచ్చి అదే అడిగాను, వై డిడ్ దే కీప్ విమెన్? అంటే దే సెడ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ వన్ పవర్, ఒక పవర్ ఇచ్చారు భగవంతుడు వాళ్ళ పిల్లల్ని రక్షించుకోవడానికి, అది విమెన్కే ఇచ్చారు. ఆ అగ్రెషన్, ఆ కోపం, అది విమెన్కి చాలా ఎక్కువ ఉంటుంది. అదే వాళ్ళ పిల్లల్ని అటాక్ చేయడానికి వస్తే మనిషి ఎంత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా ఇట్లా చింపి పారేస్తారు పక్క కేసు. ఓకే, అదే వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఎందుకు రాదు? దట్ ఈస్ వాట్ ద సొసైటీ హ్యాస్ డన్ ఫర్ విమెన్. దిస్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ థింగ్ అండ్ కమ్అట్ ఆఫ్ దట్ షెల్. నేను అమ్మాయిని నేనేం చేయలేను అన్న దాని నుంచి బయటకు వచ్చి ఐ కెన్ ఫైట్ బ్యాక్. నేను వాడికన్నా వాళ్ళకన్నా చాలా డేంజరస్, చీల్చేస్తాను ఇట్లా మనిషిని అన్నట్టు ఎప్పుడైతే మీకు ఆ అగ్రెషన్ వస్తుందో, ఇంకొకసారి మనం ఇటువంటి దిశా కేసెస్ అనేవి మనం ఎప్పటికీ వినం లైఫ్ లో. సో వి ఆర్ రెడీ ఫర్ ద యాక్షన్? అంతే, అబ్బాయిలు ఉన్నారా, కుమ్మేస్తారు అంతే. నాకు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి ఎలా అనిపించింది, ఏంటి మీ ఒపీనియన్ చెప్పాలనుకున్న క్వశ్చన్స్ ఆర్ ఒపీనియన్ ఎనీథింగ్ ప్లీజ్. Yes. సార్ ఇప్పుడు మీరు చూపెట్టింది ఓన్లీ సింగిల్ పర్సన్ అటాక్ చేస్తే, ఇన్ కేస్ గ్రూప్ ఉంటే ప్రతి ఒక్కరికి వి కాంట్ డిఫెండ్ కదా సార్? ఓకే, గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా మీరు ఒక దిశ కేసులో మీరు ఇంటర్నల్గా వెళ్ళి చూస్తే బేసికల్గా దిశ వాళ్ళు కూడా నలుగురు కలిసి తన్ని ఇట్లా ఆపేశారు, తను ఒక మధ్యలో ఉన్నారు. సో వీ కాల్ దిస్ పొజిషన్ అస్ బేసికల్గా మేము ఒక కోడ్ వర్డ్స్ పెట్టుకుంటాము, వీ కాల్ దిస్ హ్యాస్ షవర్మా పొజిషన్ అంటాం. షవర్మా తెలుసు కదా, అందరు తింటారు కదా షవర్మా, అది తిరుగుతూ ఉంటుంది, అది మధ్యలోంచి కొస్తూ ఉంటాడు. అంటే నలుగురు ఉన్నప్పుడు మనం ఇట్లా మధ్యలో నిలబడ్డాము అంటే
వీఆర్ ఇన్ అ ట్రాప్ పొజిషన్ అనమాట. ఇక్కడ నుంచి అటాక్ చేయొచ్చు, ఇక్కడ నుంచి అటాక్ చేయొచ్చు. సో సెల్ఫ్ డిఫెన్స్లో ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది, దీన్ని మేము లైన్ కాన్సెప్ట్ అంటాం. లైన్ అంటే ఒక గీత గీసినట్టు మనుషుల్ని నిలబెట్టడం. అది ఎలా చేస్తాము అనేది ఇప్పుడు మీకు జస్ట్ డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. నేను ఫైటింగ్ అనేది మీకు ఇప్పుడు నేర్పించట్లేదు. డెఫినెట్గా దీంట్లో 9 టెక్నిక్స్ ఉంటాయి. ఈ 9 టెక్నిక్స్ మీరు మాస్టర్ చేసిన తర్వాత బేసికలీ విల్ బి ట్రైనింగ్ యూ హౌ టు డీల్ విత్ మల్టిపుల్ అపోనెంట్స్ ఆల్సో. మల్టిపుల్ అపోనెంట్స్ అంటే కత్తులు, పిస్టల్స్, నైఫ్స్, స్టిక్స్, ఏది వచ్చినా కూడా ఇవే టెక్నిక్స్ పనిచేస్తాయి. ఓకే, కానీ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఎట్లా మూవ్ కావాలి, మనం ఎక్కడ నిలబడాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతిమ ఇక్కడ నిలబడి ఉంది, మేమందరం తన్ని ఇలా ట్రాప్ చేసినాం, ఇలా ఉన్నారు. యునో దిస్ ఈస్ ద పొజిషన్ వాట్ షీ వాస్ ఫేసింగ్. అందరం దగ్గరకు వచ్చేసాము, అందరము ఏరియాని బ్లాక్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్లో తను ఎక్కడ నిలబడాలి, ఇక్కడ నిలబడాలా లేకపోతే మధ్యలో నిలబడాలా లేకపోతే మధ్యలో నుంచి పారిపోవాలా? అవునా, దిస్ ఇస్ వెరీ సీరియస్ సిచ్యువేషన్. సో ఇటువంటి టైంలో వీ కాల్ ఇట్ యాజ్ లైన్ కాన్సెప్ట్ అంటాం. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ వెన్ షీఈస్ హియర్ ఇమ్మీడియట్గా షీ టేక్స్ ఫస్ట్ ద ఫెన్స్ పొజిషన్ అండ్ షీ మూవ్స్ టు దట్ కార్నర్ అండ్ లుక్స్ టువర్డ్స్ హిమ్. డిడ్ యు సీ నౌ వాట్ ఇట్ ఇస్? ఒక సైడ్ అవునా? సో లెట్ అస్ టేక్, అరే అక్కడికి వెళ్ళింది రా, అటు నువ్వు పద, నువ్వు పద అటు. ఇమ్మీడియట్ ఏం చేస్తుంది? అదిగో ఓకే, నువ్వు అటు, నువ్వు అటు స్టాప్ చేయి, నేను ఇటు వెళ్తున్నాను, అదిగో. గాట్ ఇట్? అది వెరీ గుడ్. మూవ్ అవ్వకుండా వాల్ ఉన్నప్పుడు కూడా వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ అప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు తినిట్టున్నాము, ఇక్కడ వాల్ ఉంది, ఓకే, తను ఏం చేస్తారంటే ఇటు వస్తారు. అది ఇప్పుడు ఇలా తిరుగుతాడు కదా, అది ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా, అది ఓకే. సో ఇలా మనము ఒక లైన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఎప్పుడైనా కూడా ఒక చోట నిలబడి వద్దు, నన్ను ఏం చేయకు అలా మాట్లాడితే ఏమీ కాదు. ఎప్పుడైనా మూమెంట్ ఉండాలి. ఏంటి ప్రాబ్లం, ఏంటి, ఏం చేయాలి, ఓకే సరే, అరే ఏంటి నువ్వేంటి, ఇదిగో అరే అది అరే ఓకే ఏంటి, అరే ఆగు నువ్వు ఆగమంటున్నావు కదా, అదిగో చూడు, ఏంటి ప్రాబ్లం ఏంటి, అదిగో ఇటు వచ్చాడా, ఇలా వచ్చా. సో ఇలా వి క్రియేట్, ఇలా వి క్రియేట్ అండ్ లైన్. దీని తర్వాత ఫైట్ చేయటం అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఓకే, ఈ 9 టెక్నిక్స్ వస్తే టక్క 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 కొట్టేసి వెళ్ళిపోవచ్చు. దీంట్లో మీకు చాలా మందికి ఐడియా ఉండేది, అరే నేను ఫైట్ చేయాలి, నేను ఇది చేయాలి అని ఉండకూడదు. ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, వీ డోంట్ ఫైట్, వీ ఫినిష్ ద ఫైట్. ఫైట్ ఫినిషింగ్ ఉండాలి. ఏదో నేను వీటితో ఫైట్ చేసి కాసేపు ఒక 5 పాయింట్స్ సంపాదిస్తానంటే ఎవడు ఇవ్వడు 5 పాయింట్లు. గాట్ ఇట్? సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇనిషియల్ టెక్నిక్ వేర్ వీ పుట్ దెమ్ ఇన్ టు అ లైన్ కాన్సెప్ట్. దాని తర్వాత ఫైటింగ్ ఉంది, చాలా ఉంటుంది, అండ్ డెఫినెట్లీ విల్ బి లెర్నింగ్. So first learn how to fight with one person, then we can learn how to fight with multiple people. Okay, fine. So any more doubts? It is good, really chala manchi program. Ella self defense cheskovali anedi it is very important nowadays. So experience kuda ayindi, I'll practice daily. Nice, really it is very nice program. Good, thank you. Anybody else, ella anipinchindi helpful or not? యూట్యూబ్లో మనం చాలా చూస్తాం, లైక్ మీరు చెప్పినట్టు ఇట్లా టెక్నిక్ లైక్ ఇట్లా హ్యాండ్ టిష్ చేసి చేయడం అట్లా. వీ యూస్ టు థింక్ ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా అని, బట్ నౌ ఆ డౌట్ ఈస్ క్లారిఫైడ్. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్. దాట్ ఈస్ వెరీ ట్రూ. యూట్యూబ్లో అంటే ఇన్సిడెంట్స్ అయిన తర్వాత నుంచి కూడా అందరూ యూట్యూబ్లో ఇంటర్నెట్లో సర్చ్ చేస్తూ ఉంటాము టెక్నిక్స్ తెలుసుకోవాలి ఏంటి అనేది. సో ఇలాగ ప్రాక్టికల్గా చేసినప్పుడు అర్థమవుతుంది, అరే ఇంత ఈజీనా అని. అంటే ఆ ఈజీ అనిపించగానే ఫస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది మనలో. సో అటాక్ ఓవర్ దేర్కి. ఇవన్నీ నిజంగా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయో లేవో తెలీదు, కానీ వర్కౌట్ అవుతుందని ఇక్కడ తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ దిస్. ఇప్పుడు ఈ అఫెన్స్ అంది ముందు నుంచి వచ్చింది కదా, వెనకకి వెళ్ళి కర్చీఫ్ మూసి అలా కూడా పెట్టేది ఉంది కదా. దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఓకే, సో ఇఫ్ ఎనీబడి ఇస్ గ్రాబింగ్ యు టువర్డ్స్ లైక్ దిస్, ఇలా పట్టుకుంటారు కదా, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీరు చెయ్యిని లాక్కొని పట్టుకోవాలి. ఓకే, గట్టిగా అరవండి, ఎంత గట్టిగా అరుస్తారో అంత గట్టిగా అరవండి. ఎందుకంటే మీరు సర్ప్రైజ్లో ఉంటారు, మీరు షాక్ అయి ఉంటారు కదా, ఆ షాక్ బయటకు రావాలి. మీరు ఆ షాక్లో నుంచి వెనక నుంచి పట్టుకోగానే ఏమవుతుంది, ఫస్ట్ మన షాక్లోకి వెళ్ళిపోయి మన బాడీ ఇట్లా ఫ్రీజ్ అయిపోతుంది. సో ఇమీడియట్గా చెయ్యి ఇలా పెట్టిలా అవుతున్నాడు అనుకోండి, ఫస్ట్ లాగి గట్టిగా అరవండి, అండ్ అది
ఇప్పుడు చాప్ చాప్ ని సేమ్ ఓల్డ్ స్టోరీ, అది అండ్ పార్కోడ్. ఓకే, సో నేను చెప్పాను కదా మీకు ఒకే ఒక టెక్నిక్ చాలా రకాలుగా పనిచేస్తుంది. ఫైన్, సో గట్టిగా అరవాలి, కింద కుంగిపోండి కిందకి. ఆటోమేటిక్, చూసారు అతను ఏం చేస్తుందో, ఇలా పట్టుకోగానే లాగి అదుకోండి. ఓకే, రెండు చేతులతోటి మళ్ళీ తర్వాత ఇమ్మీడియట్గా చెప్పండి అది అండ్ పారిపోండి. ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఒకవేళ నేను ఇలా బేర్ హక్ చేసినా కూడా ఇలా పట్టుకున్నా కూడా ఇమ్మీడియట్ వంగాలి అది. అండ్ పారిపోవడం. ఓకే, సో ఇలా ప్రతి ఒక్క సిచ్యువేషన్కి దానికి ఈ ఐదు దాంట్లో నుంచే మీకు నేర్పించిన ఐదు స్టెప్స్లో నుంచే ఉంటుంది. సో హ్యాస్ వీఆర్ టీచింగ్ నౌ, మేము రియాక్ట్ అకాడమీలో కూడా దట్స్ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ టీచింగ్ సమ్ 12 hour సెషన్స్. అండ్ యు నో ద బెస్ట్ పార్ట్ వీ హ్యావ్ సీన్, మేము ఈ 12 hour సెషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరో సరేలేండి ఏదో సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి కదా, ఏదో పోయాట నేర్చుకుందాం, ఏదో ఒక రెండు స్టెప్పులు నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు వస్తారనుకుంటే, యు నో హూ ఆర్ కమింగ్? Domestic violence, women suffering with severe domestic violence, women suffering with stalking. We have seen cases, domestic violence cases, highly educated, they are in a very good position and they are suffering with domestic violence. Okay, 18 years, 12 years, they are coming and they are learning it. And they are telling, sir, this is what we want. Okay. ఇప్పటిదాకా మేము ఎంత చేసినా కూడా మాకు దొరకలేదు, వాట్ వీ వాంట్ వీఆర్ గెటింగ్ ఇట్ అనేసి. స్టాకింగ్, ఈవ్ టీజింగ్, దే ఆర్ కమింగ్ డౌన్ అండ్ దే ఆర్ లెర్నింగ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ టెల్ దే ఆర్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ వర్కింగ్ అనేసి. ఓకే, సో దట్స్ వాట్ ఈస్ అవర్ సర్టిఫికెట్స్. వీ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ సర్టిఫికెట్, దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ సర్టిఫికెట్స్ అండ్ అవార్డ్స్. ఫైన్, సో చూసారు కదండి ఇప్పటి వరకు మనం టెక్నిక్స్ నేర్చుకున్నాం కదా, సో వాటి గురించి డిస్కస్ కూడా చేసాము అండ్ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకున్నాము, ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీరు స్టెప్ బై స్టెప్ చూసారు కదా. సో మళ్ళీ ఒక్కసారి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి టెక్నిక్స్ మళ్ళీ ఒక్కసారి మీకోసం మేము పర్ఫామ్ చేయబోతున్నాం, సో ఇంకొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. ఓకేనా? సో ఇప్పుడు రైట్ నౌ అయితే మనం ఫస్ట్ మళ్ళొక్కసారి రివైజ్ చేసుకోబోయేటటువంటి టెక్నిక్ ఏంటి, బారా సింగా. సో లెట్స్ సీ దట్. ఈరోజు అయితే నిజంగా 5 సూపర్ అమేజింగ్ టెక్నిక్స్ తెలుసుకున్నాము అండ్ అలాగే ఆ 5 టెక్నిక్స్ కూడాను డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా యూస్ చేయొచ్చు అనేది కూడా తెలుసుకున్నాం అండ్ వీటన్నిటిని కూడా సో ఆడియన్స్ మీరు కూడా చూసారు కదా, సో వాటిని లైట్ తీసుకోకండి. ఇప్పుడు వీళ్ళ మాటల్లోనే విన్నారు అంటే చూస్తుంటే చాలా కాంప్లికేటెడ్గా అమ్మో చేయగలమా అనిపించింది, కానీ వన్స్ ఒకసారి పర్ఫామ్ చేసిన తర్వాత వెరీ ఈజీ అండ్ మీలో మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ అసలు మనలో వచ్చేసింది, ఆ స్ట్రెంగ్త్ బిల్డప్ అయింది అంటే అక్కడ సగం పని అయిపోయినట్టే, యు ఆర్ సగం హాఫ్ సేవ్డ్ అన్నట్టే. నెక్స్ట్ హాఫ్ ఇస్ వాట్ యూ
హౌ యూ పర్ఫార్మ్. సో డెఫినెట్గా ప్లీజ్ వీటిని ఫాలో అప్ చేయండి, వీటిని నేర్చుకోండి, అండ్ అలాగే అందరికి కూడా అవేర్నెస్ పెంచండి. సెల్ఫ్ డిఫెన్స్ రావాలి, మూమెంట్స్ రావాలి అంటే ఓ పెద్ద సర్కస్, జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ అవసరం లేదు. బేసిక్ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కూడా నేర్చుకోవచ్చు అండ్ వాటిని నేర్చుకోండి, ఓకేనా? అండ్ ప్లీజ్ స్టే సేఫ్ అండ్ ప్లీజ్ బీ హెల్దీ అండ్ కీప్ వాచింగ్ అంతా. అండ్ దిస్ ఇస్ నేహా చౌదరి సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ అండ్ స్టే.